అచ్చెన్నాయుడు గారు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏం చెప్పలేను కానీ తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ప్రాజెక్టు మీద ప్రేమ లేని వాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ప్రేమ ఉన్నవాళ్ళు అనేటువంటి సిద్ధాంతం మీద అనుకుంటున్నారేమో. ఇవాళ కానీ నేను చెప్పింది ఇది మొన్న కూడా చెప్పా, ఇవాళకే గుర్తొచ్చింది ఆయనకి అచ్చెన్నాయుడు గారికి పాపం నిద్రపోతున్నాడేమో. మొన్న ఏం చెప్పాడు ఆయన, 68,000 కోట్లు ఖర్చు పెట్టామంటే మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పాం. దిస్ ద రీజన్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. క్రిటికల్ ఉన్న వర్క్స్ మాత్రం మాకు వదిలేసి డబ్బు వచ్చాయని వాళ్ళు చేశారు అని చెప్తున్నాం. దానికి ఇప్పుడు కానీ ఏం చెప్పాలి, ఆయన సొంత తెలివితేటలు ఉపయోగిస్తే నేను అమ్మాయికమా? అదే నేను చెప్పాగా, లోకేష్ లాంటి కొడుకు పుట్టాడంటే దాన్ని బట్టి ఇది అన్ని అబద్ధాలు లెక్కలు అంటే అందుకు మేము చేయలేదు. 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని జాతీయ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా వాళ్ళు తీసుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలా? జాతీయ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కొంత ఉండాలి కదా. ఆ ఉండాల్సినటువంటి వాటాని ఈ 4,000 కోట్లు ఖర్చు పెట్టింది కాబట్టి తీసుకున్నారు. ఆ 4,000 కోట్లని ఆళ్లే చెప్పారు, ఈయన 400 కోట్లు అంటాడు. అబద్ధాలు లోకేష్ బాబు ఇంతే. ఇప్పుడు గిరిజనులు మునిగిపోకుండా లోకల్ గా ఉన్న కలెక్టర్స్ వాళ్ళు ఐ డోంట్ నో ప్రజెంట్ ఐ కెనాట్ సే నౌ. ఇప్పుడు వరద వస్తుంది, ఐ థింక్ 13 లక్షల క్యూసిక్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్. నాకు మార్నింగ్ నేను మా ఏజెన్సీతో మాట్లాడినప్పుడు దానివల్ల కొన్ని గ్రామాలు మునిగిపోయేటట్లు అవకాశం ఉంటుంది. దానికి ఆల్రెడీ సీఎం గారు హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అన్ని కూడా పవర్స్ ఇచ్చారు. ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి వేరే చోట పెట్టే మార్గం చేస్తారు. దాని మీద నేను ఎట్ ఎ టైం నౌ ఐ కెనాట్ సే. త్వరలో మళ్ళా ఏ ఇయర్ కానీ నేను చంద్రబాబు లాగా చెప్పి వాళ్ళలాగా చెప్పి సాధ్యమైనంత త్వరలో చిత్తశుద్ధిగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ప్రారంభిస్తాడు అంతే. డేట్ పెట్టాను మన నువ్వు ఎంత పడతావు ఎందుకు? మాకు మైండ్ లో ఉంది డేట్ ఏంటో. అవును,